అందరికీ నమస్కారం. సుబ్బిరామ్ రెడ్డి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా డైరెక్టర్ గారిని గడ్డం లేకుండా సీరియస్ సినిమా తీయటం మోడ్ లేకుండా చూస్తున్నాను. ఇంత అందంగా ఉన్నారు ఆయన. సో ఇలా చూడడానికి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ నన్ను నా ప్రమోషన్ నుంచి పిలిచినందుకు. లేకపోతే ఈ అవకాశం నేను మిస్ చేసేదాన్ని. అండ్ ర్యాండీ గారు కూడా ఆయన చాలా చాలా ఫార్మల్గా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇవాళ మామూలుగా సెట్లో ఇలా వాళ్ళని ఇలా చూడడానికి అవకాశమే దొరకదు. నార్మల్గా మేము చిరంజీవి గారు నేనే ఒక కాస్ట్యూమ్లో ఉంటాం. సో నో సీరియస్గా చెప్పాలంటే సుబ్బిరామ్ గారు ఇస్ ఆల్వేస్ బిన్ సమ్మన్ ఫిల్మ్స్ని ఎప్పుడూ ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ స్పెషల్గా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తారు. అండ్ దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ. నన్ను నేను ఇక్కడ నుంచి ఉంటున్నానంటే ఇవాళ మీ వల్ల కుదిరింది. లెక్కపోతే ఐ వుడ్ హ్యావ్ నెవర్ బిన్ ఏబుల్ టు రీచ్ హియర్ బికాస్ ఆఫ్ ద క్రేజీ షెడ్యూల్స్ ఐ హ్యాడ్. బట్ మీరు ఇది పాసిబుల్గా చేయించారు. సో ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ గారు. ఎందుకంటే సినిమా సక్సెస్ అవ్వడాన్ని అయిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేయడానికి అవకాశమే దొరకదు. బట్ ఈ ఒక మూమెంట్ నేను ఎంజాయ్ చేయగలుగుతున్నానంటే మీ వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సక్సెస్ నిజంగా ఇట్స్ సూరి సార్, ఇది మీ సినిమా అండ్ మీ వల్ల వీఆర్ ఏబుల్ టు ఆల్ ఎంజాయ్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ చిరంజీవి గారు, నన్ను ఒక అవకాశం ఇచ్చారు మీతో యాక్ట్ చేయడానికి. నౌ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు రియలీ అప్ మై గేమ్. ఒకసారి మీతో యాక్ట్ చేశానంటే ఇప్పుడు నేను ఐ కాంట్ గో బ్యాక్ ఎట్ మై, ఐ హ్యావ్ టు ఓన్లీ కీప్ అప్పింగ్ మై గేమ్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇట్స్ బిన్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్. చరణ్ అసలు ఆయన ఫేవరెట్ హీరోయిన్ లేదు కదా ఇవాళ, సో అందుకే ఆమె చెప్పుకుంటుంది తనకి. ఓకే, నేనే ఫేవరెట్ ఉన్నానని చెప్తున్నారు, క్లారిఫై చేస్తున్నారు. ఓకే చరణ్, థ్యాంక్ యూ.